కరెంట్ బిల్లు చూసిన ఓ సామాన్యుడి కుటుంబం బిత్తరపోయింది. 4500 వచ్చే కరెంట్ బిల్లు ఏకంగా 7 లక్షలకు పైగా రావడంతో లబోదిబం అంటున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక హమాలి కాలనీలో నివాసం ఉంటున్న మాడిశెట్టి సంపత్ కూలి పనితో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని ఇంటి విద్యుత్ బిల్లు 7,02,825 రూపాయలు రావడంతో షాక్కి గురయ్యారు. ఒక నెలకి 117 యూనిట్ల విద్యుత్ వినియోగించుకోగా 421 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. కానీ ఫిక్స్డ్ ఛార్జీల కింద 7 లక్షల రూపాయల పైచిలుక విధించడంతో మొత్తం బిల్లు చూసిన ఆ కుటుంబం విస్మయానికి గురైంది. విద్యుత్ శాఖ చేస్తున్న ఈ వింత లెక్కల నిర్వాకంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సార్ మా సార్ మార్చెట్ సంపద, నేను సరిత సార్, మాది రేకులిల్లు సార్. మా కరెంటు బిల్లు ఈ నెలలో 7 లక్షల చిల్లర వచ్చింది సార్. అసలు మినిమం మాకు 200 రావాల్సింది, 7 లక్షల చిల్లర చూపిస్తున్నారు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాం సార్, మేము కలిసాము. కలిస్తే అది జంపింగ్ కాల్స్ అమ్మ, జంపింగ్ అయిందేమమ్మా, మేము చూస్తామని అన్నారు. 2 డేస్ అయింది మేము వెళ్ళొచ్చి, మాకు ఏది స్పందించలేదు, ఏమి చేయలేదు. అధికారులు దయచేసి మా ఎందుకు దయ ఉంచి సార్, మా బిల్లును చూసి, మేము వాడే పద్ధతిని చూసి మాకు బిల్లు అరేంజ్ చేయాలంతా. ఇంత బిల్లు మేము కట్టలేము, మా వల్ల కాదు సార్, మాకు ఇలా వేయడం కరెక్ట్ కాదు. ఇలా ఎంతమందికి వేస్తున్నారు సార్, మా దగ్గరే కాదు బీద పద దగ్గర ఎంతమంది దగ్గర తింటున్నారు. అదే మాకు కావాలి సార్, మాకు బిల్ కరెక్ట్ చేసి ఇవ్వండి అంతే, మాకు ఏం లేదు సార్. నా పేరు మాడిశెట్టి సంపత్, నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మాది పాలకేంద్రం, హమాలి కాలనీ, చేతకొండ. కరెంటు బిల్లు వచ్చేసి మాకు 200 వచ్చేది ఇప్పుడు. ప్రజెంట్కి ఇప్పుడు ఎండాకాలం 400 వస్తుంది. కాకపోతే దానికి ఇప్పుడు 7,02,850 రూపాయలు వచ్చిందండి. అయితే మేము డిఓ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ సార్ లేరని చెప్పారు. దానివల్ల మేము వచ్చేసాము. అక్కడ వేరే వాళ్ళకి చూస్తే సార్ లేరు, 7 లక్షల చిల్లర వచ్చిందిగా జంపింగ్ కాల్ అని చెప్పారు. దానివల్ల మేము వచ్చేసాము. 2 డేస్ నుంచి తిరుగుతున్నాము, ఎవరు రాలేదండి. దానివల్ల మేము మాకు దయ ఉంచి న్యాయం చేయాలని కోరుచున్నాము. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్లో అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, కూలి పని చేస్తున్న కుటుంబానికి 7 లక్షల పైచిలుక కరెంటు బిల్లు వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు ఏమని స్పందించారు? గాయత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అమాలి కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ ఆటో కార్మికుడిగా పనిచేస్తున్న ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తనకి సాధారణ రేకుల గది, 3 గదుల రేకుల గది ఉంది. దాంట్లో మాత్రం అతని ఇంట్లో మాత్రం ఒక ఫ్యాను, ఒక టీవీ, 2 బల్బులు మాత్రం ఉన్నాయి. గత నెల వరకు మాత్రం 400, 350 వరకు వచ్చిన బిల్లు మాత్రం ఈ నెల మే నెలలో మాత్రం ఏకంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్య కారణంగా ఏకంగా 7,02,825 రూపాయల బిల్లు రావడంతో కరెంటు బిల్లు ఒక్కసారిగా ఆ కుటుంబం మాడిశెట్టి సంపత్ ఒకసారి అవాకు గురయ్యారు. దీని శాఖ నుంచి తేరుకొని వారు మాత్రానికి గత 2 రోజులుగా విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ ఏఈ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. గత 2 రోజులుగా విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి సాధారణ కుటుంబం, అది చిన్న కుటుంబం, 3 గదుల ఇల్లు, మా ఇంట్లో కనీసం ఏసీ, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు ఏమి ఎలాంటి లేవైనప్పటికీ 7 లక్షల చిల్లర పైచిలుకు బిల్లు రావడంతో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంత బిల్లు మేము చెల్లించలేమని చెప్తున్నప్పటికీ 2 రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు కనీసం స్పందించకపోగా ఏఈ కానీ సంబంధిత లైన్ మ్యాన్ కానీ బిల్ కలెక్టర్ సంబంధించిన వాళ్ళు కనుక ఇంటి వైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు. గత 2 రోజులుగా మాత్రం వాళ్ళు కొంచెం మనోవేదన గురవుతున్నారని మాడిశెట్టి సంపత్ కూడా చెప్తున్నాడు. వాళ్ళు భార్య కూడా, మేము చిన్న కుటుంబం, నా భర్త ఆటో నడిపితేనే కానీ మా జీవనం వెళ్ళేది, 4,000 లోపలికి పోయేది, పొట్టకు పోషించుకుంటున్నాం. ఈ సమయంలో మాత్రం మాకు ఇలాంటి ఈ బిల్లు మాకు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ బిల్లు ఇంత బిల్లు వచ్చిందని 2 రోజులుగా విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు కనీసం అధికారులు స్పందించకపోగా వాళ్ళు అసలు కనీసం వారి వైపు కూడా అసలు ఎందుకు బిల్లు వచ్చిందని చెప్తున్నారు. కానీ సాధారణంగా కొంతమంది తోటి వ్యక్తులు, తన స్నేహితులు మాత్రానికి జంపింగ్ కాల్ ఇట్లా వస్తుంది. కొంతమంది గతంలో కూడా మన కొత్తగూడెంలో కొంతమందికి ఇలా వచ్చింది. ఏఈ కానీ, తర్వాత విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీకి కంప్లైంట్ చేయమంటే మాత్రం ఈ రోజు ఎస్సీ కూడా కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. కనీసం ఇప్పటి వరకు కూడా ఇతని ఇంటికి సుమారు మూడు రోజులు గడుస్తున్నప్పటికీ మాత్రానికి ఇంటికి మాడిశెట్టి సంపత్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు రాకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తన ఇంటికి వచ్చిన 7,02,825 కరెంటు బిల్లును తగ్గించి సాధారణ బిల్లు తనకు ప్రతి నెల లాగే 400 రూపాయలు, 300 రూపాయలు యథావిధిగా వస్తున్న బిల్లును మాత్రం వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మాడిశెట్టి సంపత్ మాత్రం పత్రికా మీడియా ముఖంగా మాత్రం కోరుతున్నాడు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.